లేదు జగన్ గారి ప్రభుత్వం బాగలేదు లోటుపాట్లోనే అనుకున్న వాళ్ళు ఎట్టి బస్సులోనూ జగన్ గారికి వేయరు. కానీ అట్ ది సేమ్ టైం అలా వేసేవాళ్ళల్లో అలా వ్యతిరేకి వేసేవాళ్ళు జగన్ గారికి అనుకూలంగా వేసేవాళ్ళు కదలరు. ఇక వాస్తవం అది. ఒకవేళ వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు తెలుగుదేశానికి కూడా వ్యతిరేకించి ఉండొచ్చు. గతంలో జగన్ గారికి వేసి ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకిస్తుందనుకోండి, వాళ్ళు తెలుగుదేశానికి వెళ్ళాలని లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా షర్మిల గారి పార్టీకి వేసే సరే ఈవిడ కూడా ఉంది కదా, వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా అని వాళ్ళు కూడా అట్లా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. అయితే అట్లాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు వారికే ఓట్లు వేస్తారు, మళ్ళీ మారటం అంటూ ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేవారు జగన్కి కొంతమంది వేయడానికి అవకాశం ఉంది. ఎందుకని ఈయన ప్రాంతం పార్టీ కులం మతం ఏమి చూడకుండా స్కీములు అమలు చేయడం వల్ల కొంతమంది అదనంగా అట్రాక్ట్ అయ్యారు. ఓకే, ఈ వీళ్ళు కాకుండా ఇంకొంతమంది కూడా అటు చంద్రబాబు అన్నా ఇటు జగన్ అన్నా లేదా వైసీపీ టీడీపీలు అంటే అంత ఇష్టపడకపోవచ్చు. వాళ్ళు కూడా వీళ్ళిద్దరికి కాకుండా ఎవరికి ఓటు వేయాలనుకున్నప్పుడు అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అంతే కదా. సో అట్లా జరగకూడదని ఏమి లేదు. ఏ కుటుంబాల మధ్య రాజకీయాలు ఉండకూడదని ఏమీ లేదు. అనేక చోట్ల అన్నదమ్ములు పోటీలు పడిన ఘటనలు ఉన్నాయి, తండ్రి కొడుకులు పోటీ పడిన ఘటనలు ఉన్నాయి, తల్లి కొడుకులు పరస్ వేరువేరు పార్టీల్లో ఉండి పోటీ పడిన ఘటన అన్ని అవన్నీ ఎందుకండి. చంద్రబాబు గారు స్వయంగా తన మామనే ఎలక్షన్ నుంచి పోటీ అంటున్నాను పదవిని దించి పారేసి తనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కదా. సరే, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు, అది వేరే విషయం. అవసరమే దాని మీద పోటీ చేస్తాడు కదా, బతికుంటే చేసిండేవాడే కదా. ఆ తర్వాత సోకాళ్ళు ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి మారుటత్త అవుతుంది కదా. లక్ష్మీభారతి గారు సొంత పార్టీ పెట్టుకుని చేశారు కదా, కొన్ని ఓట్లు వచ్చినాయి కదా. లక్ష్మీభారతి గారికి 14-15% ఎంతో వచ్చినాయి ఓట్లు, సుమారుగా 20-20 లోపు వస్తే దానివల్ల అప్పుడు కాంగ్రెస్ నష్టం జరిగింది. ఎందుకని చంద్రబాబు అంటే ఇష్టపడిన వాళ్ళు, కాంగ్రెస్కి అంటే ఇష్టపడిన వాళ్ళు మామూలుగా ఆ రెండు పార్టీలో ఉంటే చంద్రబాబు అంటే ఇష్టపడిన వాళ్ళు తప్పనిసరిగా కాంగ్రెస్కి వేస్తారు, కాంగ్రెస్ అంటే ఇష్టపడిన వాళ్ళు చంద్రబాబు కేసు ఉంటే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, చంద్రబాబు అంటే ఇష్టపడిన వాళ్ళలో కొంత శాతం లక్ష్మీభారత్ పార్టీకి వెళ్ళారు. దాంతో ఏమైంది, తెలుగుదేశానికి అడ్వాంటేజ్ వచ్చింది. అందువల్లే వాళ్ళు ఆ రోజున 19 లోక్సభ సీట్ల వరకు గెలవగలిగారు. లేకపోతే అసలు 2-3 సీట్ల కంటే గెలవని గెలిచే పరిస్థితి లేదు. సో అట్లా ఒక్కోసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదా ఒక ఫలానా పార్టీకి వ్యతిరేక ఓటు చీలి కూడా లాభం జరగవచ్చు. ఇప్పుడు కూడా అట్లా జరగకూడదనేమి లేదు. అట్లా అని చెప్పి అసలేమి ఒక్కోటి కూడా పోదంటే అట్లేమి నేను అంటలేదు. కానీ వెన్ వీ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ లైక్ దిస్. అటు జగన్ గారి జరిగే నష్టం కంటే కూడా చంద్రబాబు గారికి ఎక్కువ నష్టం జరగవచ్చు, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయటం వల్ల. సో అందువల్ల షర్మిల గారు వల్ల ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటంటే ఆవిడ కేవలం రాజకీయ విధానాలు వీటికే పరిమితమైతే ఇబ్బంది ఏమి ఉండదు. మర్యాద మంచిగా ఎవరి పనులు చేసుకెళ్తారు, రాజకీయంగానే విధానాల పరంగానే సమాధానం ఇస్తుంటారు. అలా కాకుండా జగన్ గారి మీద ఒకవేళ వ్యక్తిగత చేస్తారని నేను అనుకోవట్లేదు, వ్యక్తిగత విమర్శలు చేయటం ఆరంభిస్తే ఆవిడకి అది నష్టం జరుగుతుంది, ఆవిడకి అది అప్రతిష్ట అవుతుంది, ఆవిడకి అది ఇబ్బంది అవుతుంది. అప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే రీతిలో సమాధానం ఇస్తారు. ఈ అంశం కోసమే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళు పండిన కుట్ర అది. ఆ రకంగా షర్మిల గారిని ఈ రాజకీయంగా ఉపయోగించుకోవాలని. అయితే ఆవిడ విజ్ఞతగా వ్యవహరించి అసలు నిజానికి ఆవిడ చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి, తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు వద్దని వీరు చెప్పారు, జగన్ గారు చెప్పారు వినలేదు, వెళ్ళిపోయింది ఆవిడ పని, ఆవిడ ఇష్టం, మనకేం అభ్యంతరం, మనం ఏం చేయగలుగుతాం, మనకేం సంబంధం లేదన్నారు. ఆవిడే తిరిగింది, పాలేరు దగ్గరికి వెళ్ళి మొన్న ఎక్కడో చూశాను మట్టి తీసి నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే పోటీ చేస్తానన్నారంట. మరి ఏమైపోయి ఆ శపథాలన్నీ ఏమైపోయినాయో మనకు తెలియదు. సో తర్వాత అసలు ఏకనే అసలు పార్టీ పోటీయే చేయలేకపోయారు, పాదయాత్రలు కూడా చేశారు. సో అంటే మనుషుల్లో ఈ రాజకీయం అనేది ఆ ద్వేషం అనేది ఆ స్థాయికి వెళ్తుందేమో. ఇప్పుడు సడన్గా ఏపీకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ మీద ఉమ్మేయాలని తిట్టింది ఆవిడ. తన తండ్రి మీద తన తండ్రి పేరును ఛార్జ్షీట్లో పెట్టినందుకు గాను ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రయత్నంగా దునుమాడుతూ ఏమన్నారు, కాంగ్రెస్ మీద ఉమ్మేయాలన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు.
అలాంటి కాంగ్రెస్లో ఆవిడ చేరారు. మనం ఏం చేస్తాం దానికి? అయితే ఇప్పుడు ఆవిడ కనీసం ఇప్పుడైనా సరే గతంలో తెలంగాణలో ఎట్లా ఉన్నారు ఏం కదా అనేది పక్కన పెడితే, తెలంగాణలో ఒకందుకు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడ తన అన్నగారి జోలికి రాలేదు, తన ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాలేదు. సో అంతవరకు పద్ధతిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా తన అన్నని కానీ తన కుటుంబంలో వారిని కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలకి వెళ్లకుండా విధానపరంగా మీరు ఏమన్నా విమర్శలు చేసుకోండి నడుస్తా, అది దానికి వీళ్ళు సమాధానం ఇస్తారు. సో ఆ రకమైనటువంటి విజ్ఞత ఆమెలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందా ఉండదా అంటే మనం భవిష్యత్తులో చూడాలి. ఉంటే శభాష్ మంచి, దానికి ఎవరికైనా ఏ ఎంత తమ్ముడు అన్న అక్క అన్నా తమ్ము చెల్లెలైనా ఇంకోళ్ళైనా రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా రంగంలోకి రావచ్చు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేత అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు కదా, స్వయంగా ఆయన చెల్లెలి భర్తే కదా, ఈవిడ ఈవిడ భువనేశ్వర్ గారికి అక్కే కదా. సో ఇట్లా జరగకూడదని లేదు. ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామమూర్తి నాయుడు గారు నాకే ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు గారిని 99లో విపరీతంగా తీవ్రంగా విమర్శించాడు. పెద్ద స్వార్థపరుడని కూడా, స్వార్థపరుడు అని ఇంకా రకరకాలు నాకు ఆ అని గుర్తులేదు కానీ విమర్శించాడు. సో తర్వాత కాంగ్రెస్లో కుప్ప నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. సో రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తెరూరులో పేట బాపయ్య గారు పేట రామారావు అని ఇద్దరు ఉండేవారట, వారిద్దరు తండ్రి కొడుకు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు కాంగ్రెస్ అయితే ఒకళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఒకసారి ఆయన గెలిచాడు, ఒకసారి ఈయన గెలిచాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణ మాధవరావు సింధియా కొడుకు, ఆవిడ ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు తల్లి విజయరాజే సింధియా బీజేపీలోకి వెళ్ళింది. ఇప్పుడు మొన్నటిదాకా జ్యోతిరాజ్ సింధియా కాంగ్రెస్లో ఉండేవాడు, తర్వాత ఇప్పుడు బీజేపీకి వచ్చాడు. సో ఇలా జరగకూడదనేం లేదు. బట్ ఏదైనా హుందాపూర్వకమైనటువంటి రాజకీయాలు చేస్తే, హుందాపూర్వకమైన విమర్శలు, హుందాపూర్వకమైన విధానాల పరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్తే ఆవిడకి మంచిదని నేను చెప్తాను. అంటే షర్మిల చేరటం వల్ల వైసీపీకే పెద్ద నష్టం జరిగేది ఏమి ఉండదు, ఎవరైనా ఉంటే మిగతా పార్టీల నుంచి కూడా మారటం అనేది సహజమని అంటున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నేను చీలిక జరగనేమను, చీలిక ఓట్లో చీలిక వస్తే లాభం వస్తుంది అధికార పార్టీకి, అది చేయను అంటున్నాడు. ఇప్పుడు షర్మిల ద్వారా కొంత చీలిక జరిగే అవకాశం ఉండటం వల్ల అది అధికార పార్టీ వైసీపీకి లాభం జరుగుతుందని చెప్పచ్చు కదా మీ మాటలు బట్టి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఆశ ఏంటంటే ఆవిడ కేవలం వైసీపీ ఓట్లనే చీలుస్తుంది అనేది వీళ్ళ ఆశ, తెలుగుదేశం చంద్రబాబు గారికి ఆశ. కింద సార్ కనుక 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయించి జగన్ గారికి వ్యతిరేక ఓటుని లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం ద్వారా లాభం పొందాలనుకున్నప్పటికి కూడా అది సాధ్యం కాల. అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక అదే తీరు ఇప్పుడు కూడా వర్తిస్తుంది కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ అవుద్దా లేదా అంటే మరి అదే తీరు వర్తిస్తే ఇప్పుడు సక్సెస్ అవ్వాలి, జగన్ గారికి అది ఉపయోగపడాలి. సో మరి ఇవన్నీ ఎట్లా దారితీస్తే ఇంకా అసలు నిజానికి కాంగ్రెస్ మన ఓటు షేర్ ఎంత, ఆ ఓట్లో పడేయన్నీ అందులో ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలనండి, జగన్ గారు 5 ఏళ్ల పాలన తర్వాత ఆయన అభిమానించే వాళ్ళల్లో 99% ఎవరు మారలా. నేను అక్కడక్కడ కనుక్కుంటాను కదా, ఏంటండి విపరీతంగా మౌత్ పబ్లిసిటీ మొదలుపెట్టారు తెలుగుదేశం వాళ్ళు అంటే, పెట్టి నువ్వు మారావా అని అడుగుతా, నేను మారలేదు సార్, ఇంకోవాళ్ళని అడుగుతా నువ్వు మారావు, నేను మారలేదు. ఇంకా మీరే మారినప్పుడు ఇంకా జనంలో మార్పు ఎందుకు వస్తుంది అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ లేదా జగన్ గారు అంటే ఇష్టపడేవాళ్ళు ఇక వాళ్ళు మారరు. అట్లాగే చంద్రబాబు గారి పట్లనే అనుకూలత ఉన్నవాళ్ళు మారరు, నేనేమి వాళ్ళు మారతారని నేను చెప్పట్లా. అయితే కొద్ది శాతం మంది మధ్యలో ఉంటారు, ఏది జగన్ గారి స్కీములకి ఇష్టపడిన వాళ్ళేమో ఇటువైపుకు రావచ్చు, జగన్ గారు అంటే జగన్ గారి పాలన వల్ల ఏమైనా కొద్దిగా అసంతృప్తి ఉన్నవాళ్ళు ఏమన్నా అటుపోవచ్చు. కానీ ఏ శాతం ఎక్కువ ఉంటుంది అంటే స్కీముల వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళ స్కీమ్ శాతమే ఎక్కువ ఉంటుంది.